వీరయ్య గారు, మీ టర్న్ వచ్చినా ఒక్కసారి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాను సార్. చాలాసేపటి నుంచి శ్రీనివాస్ గారు ఆసక్తి ఎదురు చూస్తా ఉన్నారు. ఏ శ్రీనివాస్ గారు, నేను ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పట్లేదు, మొదట్లోని చెప్పాను. రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం వచ్చింది. మీలాంటి నాయకులు, రేపొద్దున మీకన్నా డబ్బున్న వాళ్ళు, మీకన్నా పరపతి ఉన్నవాళ్ళు, మీకన్నా అధిష్టాన వర్గాన్ని మేనేజ్ చేసిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి టికెట్ వెళ్ళినట్టయితే ప్రజలకు బాధ, మీలాంటి వాళ్ళకు కూడా బాధ. అటువంటి నుంచి ప్రతి పార్టీ కూడా బయటపడాలి. రోజు ప్రజలతో ఎవరు తిరుగుతున్నారు, ఎవరు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు, ఎవరు జెండా గడుతున్నారు, ఎవరు ఆ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అన్న చూసి టికెట్లు ఇవ్వాలన్నదే ఈ చర్చంత కార్యక్రమం సార్. అలాగే వ్యాపారస్తులు రాజకీయాల్లోకి రావచ్చు, రాజకీయాలకు వచ్చిన తర్వాత పార్టీని, ప్రభుత్వాన్ని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని దాంట్లో ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి లాభాపేక్ష ఉండకూడదు. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్లు కానీ ప్రభుత్వ ఏజెన్సీలు వచ్చిన లాభాలని రాజకీయాలకు వచ్చిన తర్వాత తీసుకోకూడదు అనేది మన చర్చంత సారాంశం. మీరు కరెక్ట్ గా చెప్పారు సార్, ఇందాక అదే చెప్పారు సార్. సార్, వ్యాపారాలు చేసుకున్న రాజకీయాల్లో రావడం అనేది అవసరం లేదు, రావచ్చు కానీ ఇబ్బంది లేదు కానీ సార్, రాజకీయాల్లోంచి వచ్చిన తర్వాత పదవుల్లో ఉండదాక వ్యాపారాలు చేసి ఆ రాజకీయ లబ్ధి పొందే వాళ్ళు మాత్రం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఇందాక చాలా మంది నాయకులు చెప్పారు, చాలా మన కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ తెలుగుదేశం వాళ్ళందరూ కూడా. మొట్టమొదటగా ఫస్ట్ ఏదైతే అధికార పార్టీ ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి ఇది కనుక బిగించేసుకొస్తే, ప్రజలకి సేవ చేసిన వాళ్ళని గుర్తించి టికెట్ తీసుకొస్తే అండవపేటకి అన్ని కూడా మారుతాయి సార్. ఎందుకంటే ఎవరి కాళ్ళు ఒక క్యాండిడేట్ డబ్బులు వస్తే ఇంకో క్యాండిడేట్ కూడా డబ్బులు ఉండేవాడు కావాలనేది ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థ అండి. ఆ వ్యవస్థ మార్పు రావాలంటే మొత్తం అందరూ భారతదేశ వ్యాప్తంగా కూడా రావాల్సిన అవసరం ఉంది. భారతదేశ వ్యాప్తంగా వచ్చి ప్రజలకి సేవ చేసే వాళ్ళు ఎవరున్నారనేది కనుక ఒకసారి అందరూ కనుక చేస్తే అవుతుంది తప్ప, లేకపోతే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే చాలా మంది ఎంపీలు ఈ రోజు రాజ్యసభలో ఉన్న పెద్ద సభ అంతా కూడా ఈరోజు ఇందాక మహేష్ చెప్పిన ప్రకారం కావచ్చు, వేరే గారు చెప్పిన ప్రకారం కావచ్చు, ఎవరైతే ధనవంతులు ఉన్నారో క్యాపిటలిస్టులు ఆ సభకి వెళ్తున్నారు తప్ప, ఎవరైతే విజ్ఞానం ఉందో లేకపోతే ఎవరైతే నిజంగా సేవ చేసే ఉన్నారో అటువంటి వాటికి వెళ్ళలేకపోతున్నారు. అట్లాగే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ తప్పకుండా చట్టాల్లో మార్పు రావాలి, న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలి, ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం సార్. డబ్బు ఎందుకంటే మనం నంద్యాల ఎలక్షన్ చూసాం సార్, ఏ విధంగా జరిగిందనేది మనకు అందరు తెలిసిన, అంటే లేటెస్ట్ గా చెప్తున్నాను, అంత ముందని కాదు లేటెస్ట్ గా చెప్తున్నాను. ఇవన్నీ కూడా ప్రజల్లో మార్పు రావాలి, అన్ని రాజకీయ పార్టీల్లో కూడా మార్పులు వస్తే గనక మీరు పెట్టిన చర్చకి ఒక సార్థకత ఉండదు, ఆ సార్థకత ఉండదు సార్. లేదంటే కనుక డబ్బే క్రైటీరియా తీసుకొని అతను బ్యాంకులకు ఎక్కొట్టేసినా గానీ అతను ఏం చేసినా గానీ మనం టికెట్లు ఇస్తూ పోతుంటే ఈ వ్యవస్థలో మార్పు అయితే రాదండి. తప్పకుండా మీరు చెప్పిన చర్చ ప్రకారం అన్ని పార్టీలు కనుక ఒక పద్ధతి పెట్టుకుంటే మాత్రం మీరు చెప్పిన దానికి నడుస్తుంది. అదేవిధంగా వ్యాపారం చేసిన వాళ్ళంతా కూడా దొంగలు కాదు సార్, వ్యాపారంగా చేసే వాళ్ళు ఉన్నారు అని చెప్పి నా యొక్క అభిప్రాయం మీకు తెలియపరుస్తారు సార్. పార్టీలో పాత రాజకీయ పార్టీలు, పాత రాజకీయ పార్టీలా కొత్త రాజకీయ పార్టీలా అనే తేడా ఉందని నేనైతే అనుకోవట్లేనండి. అంతేకాదు జాతీయ పార్టీలా ప్రాంతీయ పార్టీలా అనే తేడా కూడా ఉన్నదని అను. మొత్తం మనం జాగ్రత్తగా మన దేశంలో ఉన్న పరిస్థితి చూస్తే ప్రపంచీకరణ మోజులో పడ్డ పార్టీలన్నీ ఈ పనులు చేస్తున్నాయి, ప్రైవేటీకరణ మోజులో పడ్డ పార్టీలన్నీ ఈ పనులు చేస్తున్నాయి, ఖర్చు పెట్టగలిగిన అభ్యర్థికే టికెట్లు అన్న పార్టీలన్నీ ఈ పనులు చేస్తున్నాయి, లేదా మీరు ఖర్చు పెట్టాలని చెప్పి సంపాదించకండి పార్టీ నాయకత్వంగా మేము పెడతాం మీకోసం ఖర్చు అన్న నాయకులందరూ కూడా ఈ పనులు చేస్తున్నారు. అందుకని ఇప్పుడు పెద్ద పార్టీ చిన్న పార్టీ దేశ పాత పార్టీ కొత్త పార్టీ అనే తేడా ఏం లేదు. ఇప్పుడు మనం ఉదాహరణ చూస్తే చాలా పాత పార్టీ స్వాతంత్ర్యోద్యమానికి నాయకత్వం వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ, గొప్ప చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీనే అత్యంత భ్రష్టుబట్టేటువంటి విధానాలు అనుసరించి దేశాన్ని భ్రష్టుబట్టించి ప్రజల ఆగ్రహానికి గురై ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నదో మనం చూస్తా ఉన్నాం. అట్లానే ఇప్పుడు పార్లమెంట్లో ఉన్న నేరస్తుల రీత్యా చూసుకున్నా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులే అత్యధికులు నేరస్తులు, ఇప్పుడు బీజేపీ ప్రభావంలో బీజేపీ ఎంపీలే అత్యధికులు నేరస్తులుగా ఉండడం చూస్తున్నాం.
ఈ ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు చూసుకుంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నంత మంది నేరస్తులు, నేర చరిత్ర కలిగిన వాళ్ళు, ఇంకే ఏ పార్టీతోనూ మనం పోల్చగలిగే పరిస్థితి లేదు. అందుకని కొత్త పార్టీ, పాత పార్టీ లేదా జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ ఇది కాదు పాయింట్. వాళ్ళ ఆ పార్టీలు అనుసరిస్తున్న విధానాలు ఏమిటి, ఆ పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే, ఇలాంటి తప్పుడు విధానాలు చేస్తే పాల్పడితే వాళ్ళు పార్టీ నుంచి తొలగిస్తున్నారా, వాళ్ళని శిక్షిస్తున్నారా, లేదా వాళ్లకే పెద్దపీట వేస్తున్నారా? ఇది మనం చూస్తే విషయం అర్థమైపోద్ది. కేంద్ర మంత్రివర్గంలో ఈరోజు నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఎంతమందో పత్రికల్లో ఓపెన్ గానే వచ్చింది. దాని మీద ప్రధానమంత్రి మాట్లాడారు, లేదా అనేక మంది ముఖ్యమంత్రులు వాళ్ళ మంత్రివర్గాల్లో వస్తున్నటువంటి ఇలాంటి ఆరోపణల విషయంలో నోరు విప్పారు. ఈ పరిస్థితికి కారణం ఏంటనేది ఇప్పుడు మనం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. అట్లనే ఇప్పుడు మనం చూస్తే నీరా రాడియా ఒక పెద్ద జర్నలిస్టు, ఎవరికి ఏజెంట్గా పనిచేసింది, ఒక పెద్ద పారిశ్రామికవేత్తకు ఇలాంటి అక్రమ లావాదేవీల్లో 2G స్పెక్ట్రమ్ కేసులో ఏజెంట్గా వ్యవహరించి జైల్లో ఉన్నది మనం చూస్తా ఉన్నాం. అట్లానే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్న విద్యా వైద్య రంగాల్లో కార్పొరేటీకరణ అయిన తర్వాత ఏ పరీక్ష పెట్టినా పేపర్ లీక్ అయిపోతా ఉంది. అంతకుముందు పేపర్ లీకేజీలు పెద్ద సమస్యగా ఉండేవి కాదు, ఇప్పుడు పేపర్ లీక్ కాకపోతే ఆశ్చర్యంగా ఉండే అది వార్త అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే లాభం కోసం పనిచేసే వాళ్ళు ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత ప్రతిదీ లాభం కోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు నీరు పల్లమిరుగునట్టు నేరస్తులందరూ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వైపు పోతున్నారు. గతంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి నయీం నేర సామ్రాజ్యం విస్తరించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాంగ్రెస్ నాయకులందరూ టీఆర్ఎస్లోకి ప్రవహించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందుకని ఈ విధానాలను ప్రశ్నించడం అనేది ఈరోజు కీలకమైనటువంటి అంశం. రెండోది, ఇప్పుడు అవినీతి అవినీతి అంటున్నాం, లంచం ఇవ్వగలిగేది ఎవరు? లంచం ఇచ్చి అధికారులను అవినీతి పరులుగా మార్చేవాళ్ళు, నాయకులను అవినీతి పరులుగా మార్చేవాళ్ళు ఎవరు? డబ్బు కోటాను కోట్లు డబ్బు పోగుబడి ఉన్నవాళ్ళు, వాళ్ళు పారిశ్రామికవేత్తలు, వారు కాంట్రాక్టర్లు, వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారస్తులు, వాళ్ళ దగ్గర పోగయి ఉంది. ఆ డబ్బును ఉపయోగించి వాళ్ళ ప్రయోజనాల కోసం ఈ అందరినీ అవినీతి పరులుగా మార్చేస్తున్నారు. మొత్తం సమాజం అవినీతి మయ సమాజంగా మారిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకే పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి రావడం, మంత్రివర్గంలోకి రావడం అనేటువంటిది తీవ్రమైన విషయంగా ఈరోజు చర్చనీయాంశమైంది, గతంలో కాకపోయింది. ఎందుకు ఈ చర్చనీయాంశం అవుతుంది అని అంటే వాళ్లే ఈ రోజున వాళ్ళ ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థను అవినీతిమయం చేస్తున్నటువంటి స్థితి మనం చూస్తున్నాం కాబట్టి. అందుకని ఇప్పుడు ప్రజలు ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది, నో డౌట్. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే తప్ప మారదు. అట్లనే కొన్ని సూత్రాలు, రాజ్యాంగ సూత్రాలు కూడా చూస్తాను, ఆశ్చర్యం కలిగిస్తుంది మనకి. ప్రభుత్వోద్యోగులేమో రెండవ స్థాయి ద్వితీయ స్థాయి పౌరులుగా పరిగణించబడుతున్నారు. ప్రభుత్వోద్యోగులు ఎక్కడ రాజకీయాల్లో పాల్గొనకూడదు, చట్టసభల్లోకి రాకూడదు, కానీ పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, నానా రకాలుగా నేరస్తులు, నేరం చేసినటువంటి నేరస్తులు వీళ్ళందరూ చట్టసభల్లోకి రావచ్చు, అధికారంలోకి రావచ్చు. బ్రిటిష్ వాడు తయారు చేసిన రాజ్యాంగం ఉద్యోగులకు రాజకీయాలు ఉండొద్దని వాళ్ళు మార్చుకున్నారు చాలా విషయాల్లో ఈరోజు, కానీ ఆ బానిస రాజ్యాంగాన్ని అనుసరిస్తున్న మనం మాత్రం మార్చుకోలేదు. అందుకని ఎవరికి అధికారం కట్టబెడుతున్నాం, ఎవరిని అధికారానికి దూరంగా ఉంచుతున్నాం, ఇవన్నీ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ప్రజలు ప్రశ్నించే స్థితి వస్తే తప్ప ఇలాంటివన్నీ కంట్రోల్లోకి వస్తాయని చెప్పేసి అనుకోలేదు. మహేష్ గారు, అంటే సార్, నేను గతంలో ఒక చర్చలో భాగం కూడా చెప్పాను, ఈ రాజకీయాలకు వ్యాపారానికి ఒక చిన్న పలచటి పొర ఒకటి అడ్డంగా ఉండాలి. ఇప్పుడు ఈ పొర దాటి ఏది ఒకవైపు ఇంకొక వైపు పోయినా కూడా అటు వ్యాపారం ఇటు రాజకీయం రెండూ కలుస్తూ అయిపోయే ప్రమాదం. నిజాయితీగా వ్యాపారాన్ని వ్యాపారంగా చేసేవాడిని కూడా వీడు నిజాయితీ పరుడని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నిజాయితీగా రాజకీయం చేద్దామని వచ్చినోడిని కూడా వీడు నిజాయితీ పరుడు, రాజకీయ నాయకుడు అని నమ్మే పరిస్థితి లేకుండా గందరగోళం, ఒక వ్యవస్థను గందరగోళం వైపు నడిపిస్తాను. ఇక ఇంకొక అంశానికి వస్తే, నేను గతంలో చెప్పిన ఎందుకు ఈ వ్యవస్థ ఇట్లా తయారవుతుంది, ప్రజలకి సేవ చేయాలన్న కాంక్ష చిన్ననాటి నుండే ఉండాలి. వారు వాళ్ళ భాషలో సమితి ప్రెసిడెంట్లు, సర్పంచులు, ఎంపీటీసీలు అయ్యి ఇక్కడి వరకు రావాలన్నారు. నా భాషలో నేనేమంటానంటే, వాడు చదువుకునే స్థాయిలోనే వాటిలో ఒక బీజాలు నాటబడాలి. అది తన ఇంట్రెస్ట్ ఏంది, ఏ ఏరియాలో వర్క్ చేయాలనుకుంటున్నాడు, ఏ వర్గం యొక్క ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాడు, తనకు ఒక అంచనా ఉండాలి. ఆ అంచనా ఉన్నోళ్ళు రాజకీయ అవగాహన కలిగి ఉండాలి అంటున్నారు. సామాజిక రాజకీయ పరిస్థితుల మీద, ప్రజల కష్ట సుఖాల మీద అవగాహన ఉన్నవాళ్ళే రాజకీయంలోకి వస్తే నిజాయితీగా ప్రజల వైపున నాయకత్వము, సేవను చేయగలుగుతారు. దానికి ఏం జరగాలి, కింది స్థాయి నుంచి ఒక నాయకత్వ పట్టి మనం అలవాటు చేసుకునే ఒక పద్ధతి మన రాష్ట్రంలో పాటు దానికి ఆ అవకాశం కల్పించాలి. గతంలో ఎన్టీఆర్ గారు యూనివర్సిటీలలో ఎన్నికలు రద్దు చేసినారు. రద్దు చేసిన తర్వాత ముమ్మాటికి చెప్తున్నా ఈరోజు, రద్దు చేసిన తర్వాతనే కాంట్రాక్టర్లు, వ్యాపారులు, లిక్కర్ దందా వాళ్ళు,
ఇంకా ఏమైనా ట్రావెల్ ఏజెంట్స్ కానీ ఇంకా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయం అంటే చేతుకు రెండు బ్రాస్లైట్లు, 6,000 సందు లేకుండా ఉంగరాలు, మెడల ఏమంటారు బర్లతలుగు అంత గొలుసు ఉంటే తప్ప రాజకీయం కాదు, తిరిగే కార్లు ఏవి కోట్ల రూపాయల కింద తక్కువ ఉంటే ఇది రాజకీయం కాదు అని ఒక వ్యవస్థను నిర్మించినటువంటి వ్యవస్థ ఈ 20 ఏళ్లలో జరిగింది. దయచేసి మీరు అందరూ, మీరు పెద్దవాళ్ళు చూసే ప్రేక్షకులు కూడా గమనించాలని కోరుతారు. ఖచ్చితంగా యూనివర్సిటీలు ఎన్నికలు తేవాలి, తెస్తేనే ప్రశ్నించే తత్వం అలవాటు పడుతుంది. వాళ్ళ ఎంచుకున్న ఎజెండా ఒకటి ఉంటుంది, వాళ్ళ ఒక సిద్ధాంతాన్ని నమ్మి పనిచేస్తారు, వాళ్ళకు ప్రజల పట్ల కమిట్మెంట్ ఉంటుంది. ఇవాళ అయ్యారాం గయారాంలకు ప్రజల పట్ల కమిట్మెంట్ ఉండదు. ఎన్ని రోజులైతే కింది స్థాయి నుంచి ప్రజలకు లేదంటే విద్యార్థులకు రాజకీయాల మీద అవగాహన లేకుండా పోతుందో, రాజకీయాలు అంటే మనకు సంబంధం లేదనే స్థాయిలో యువత విద్యార్థులు తిరుగుతారో, ఈ రోజు యువ కొత్తగా పార్టీలు పోయినాయి, పార్టీ సిద్ధాంతాలు పోయినాయి, మనుషుల పేరు మీద సేనలు వచ్చి పడినాయి. యువసేన, ఆ సేన, ఈ సేన, వెనకాల తిరిగి ఒక బ్యాచ్, ఒక 10 బండ్లు వేసుకుని కరెక్ట్, ఇది రాజకీయం కాదు, ఇదే రాజకీయం అనే కలరింగ్ ఈ రోజు జనాలలో ఉంది. జనం కూడా మరి వాళ్ళ వైపు మొగ్గుతున్నట్టు కనబడింది. వెనకాల 4 ఉన్నారా 10 మంది ఉన్నారా ఒక అంచనా జనాల్లో కూడా. వెనక మంది మార్బలం వేసుకొని తిరిగితేనే ఇది రాజకీయం, కానీ నార్త్ కు సౌత్ కి కూడా ఒక తేడా ఉంది. ఇదైతే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థి ఎన్నికలు మళ్ళా పునః ప్రారంభించబడాలి. యూనివర్సిటీల నుంచి నాయకత్వం అందిన రోజునే ఓ జైపాల్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, వైఎస్ గారు కానీ విద్యార్థి దశలోనే రాజకీయాలు చేశారు కాబట్టి ఇప్పుడు కొంత ప్రజల మీద ఒక కమిట్మెంట్ తో పనిచేసే అవకాశం దొరికింది. మిగిలిన వాళ్ళకు ఆ అవకాశం లేదు, ఆ అవగాహన కూడా రాదు. ఎంతసేపు వ్యాపారం లాభం ఎంత, ఈ కాంట్రాక్ట్ వల్ల మనకు వచ్చే కమిషన్ ఎంత, ఈ ఆలోచనే ఉంటుంది అనేది ఒకవైపు. రెండోది నార్త్ కు సౌత్ కూడా, ఉత్తర భారతానికి నాయకులు ప్రజల ఇళ్ల ముందు ఉంటారు, దక్షిణ భారతదేశంలో ప్రజలు నాయకుల ఇళ్ల ముందు ఉంటారు. ఇదేందో నాకు అర్థం కాలేదు. నిజం, మీరు అబ్జర్వ్ చేయండి, ఉత్తర భారతదేశంలో కొన్ని మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో ప్రచారానికి పోతే 4-4 ఆటోలో తిరుగుతున్నాడు క్యాండిడేట్, 4-4 ఆటోలో కాంగ్రెస్ అభ్యర్థి ఆటోలో తిరిగి ప్రచారం. నార్త్ వాళ్ళకి ఎలక్షన్ ఖర్చు చాలా తక్కువ, అదే సౌత్ లో వస్తే అక్కడ 250 కోట్లతో మొదలైంది అన్నారు. మొన్న నంద్యాల ఎన్నికలతో ఎన్ని కోట్లు దాటిందో తెలియదు. సో ఇది ఎక్కడి వరకు పోయి ఆగుతుందో కూడా తెలియనటువంటి పరిశీలనలు ఉన్నారు. వీళ్ళు 250 అయితే కనీసం అవతల ఎంత మూలగొట్టుకున్న నియోజకవర్గం 25 కోట్లు అనే ఖర్చు అవుతున్నాయి కదా. 25 కోట్లు ఉంటే అది కాగా ఇంకా 5 ఏళ్ళు క్యాడర్ ని పోషించగలిగే సామర్థ్యం ఉంటే ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేయాల్సిన పరిస్థితి. అంటే బెంచ్ మార్క్ ప్రతి ఎన్నికకు పెంచుతూ పోతున్నారు తెలుగు రాష్ట్రాలు. ఈ పద్ధతి అయితే మార్చాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అది పార్టీలు, నేను అందుకే అన్నాను పార్టీ నాయకత్వమే మీరు అన్నది ఇందాక, లేదంటే బయట జరుగుతున్న ప్రచారం కూడా. కొన్ని పార్టీలు ఏమో దున్నుకోపోవడం జనం మీద వదిలేసి ఇష్టారీతన వదిలేస్తున్నాయి, ఇంకొన్ని పార్టీలు ఏమో మీరే బయట ఎక్కడ వెలిపెట్టగానే ఉన్నాయని మా దగ్గర ఉంటాయి, ఎలక్షన్ టైం మేమే మీకు అందజేస్తామని ఇంకొన్ని పార్టీలు అష్యూరెన్స్ ఇస్తున్నాయి. సో ఏ రకంగా చేసినా తప్పే కదా, ఇందాక వీరయ్య గారు అన్నా మీరన్నా ఏ రకంగా చేసినా తప్ప. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి, డిబేట్లు ఉన్న వాళ్ళకి రాజకీయాల్లో అవినీతి కరప్షన్ జరుగుతలేదని ఎవరు చెప్తలేరు, కానీ దాన్ని నియంత్రించుకోవాల్సినది ఆలోచన ఇప్పటి నుంచి అయినా పార్టీలు చేయాలని నేను నా పార్టీగా కోరుతున్నా, వ్యక్తిగతంగా కూడా కోరుతున్నా. ఎస్ ప్రకాష్ రెడ్డి గారు, రాజకీయాలని వ్యాపారం చేయటం తగదు, కానీ ఇటువంటిది చట్టాలు చేయటం కూడా కుదరదు. ఆయా పార్టీలు ఆలోచించే విధానంలో మార్పులు రావాలి. ప్రజలు కూడా మద్యంకి అలవాటు పడతా ఉన్నారు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎవరు 10-15 కార్లు వేసుకొని వచ్చి, లేదా ఫ్లెక్సీలు కట్టి, లేదా టీవీల నిండా పేపర్ల నిండా ఎవరైతే యాడ్స్ ఇస్తారో వాళ్లే గెలుస్తారేమో, వీళ్ళదే బాగుందేమో, వీళ్ళకే ప్రజలంతా అనుకూలంగా ఉన్నారేమో అన్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితి నుంచి ప్రతి పార్టీ కూడా బయటకు రావాలి. ఎవరు ఇప్పుడు మీ పార్టీ ఉంది, మొదటి నుంచి విద్యార్థి దశ నుంచి ఎవరైతే ఉన్నారో, ఆ తర్వాత ఎవరైతే ప్రజలకు సమీపంగా ఉన్నారో, దగ్గరగా ఉన్నారో, వాళ్లకు మాత్రమే సీట్లు ఇస్తామో, వాళ్లను మాత్రమే ప్రజాప్రతినిధులుగా టికెట్లు ఇస్తామని అనుకున్న నాడు అన్ని పార్టీలు కూడా ఇటువంటి పరిస్థితి నుంచి బయటపడే అవకాశం అనుకుంటుంది. సార్, ఇప్పుడు మిత్రుడు మహేష్ గారు ఒక మాట, మంచి మాట చెప్పారు సార్. సార్ అంటే ఏంటంటే, రాజకీయాలు సైద్ధాంతికంగా వారు ఒక రాజకీయాల్లో తమ వృత్తిగానే నేను అన్నాను, కానీ ఖచ్చితంగా తమ రాజకీయ పార్టీకి ప్రజలకు నాయకత్వం వహించే లక్షణాలు ఉన్న వాళ్ళు ముందుకు రావాల్సిందే సార్. కానీ వ్యాపారవేత్త వ్యాపారానికి పోయిన తర్వాత, నేను 60 ఏళ్ళు వ్యాపారం చేసుకుని బాగా డబ్బు సంపాదించిన, నేను ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నా, ఈ పదాలు అయితే నాకైతే అర్థం కాదు సార్. ఈ పదాలను ఖచ్చితంగా నేనైతే అర్థం చేసుకొని, ఎందుకోసం ఈ ప్లాంటెడ్ లీడర్షిప్ పై నుంచి కిందికి పెంచే వచ్చేటువంటి
ఈ వ్యక్తుల్లో నాయకత్వ లక్షణాలు ఉన్నాయనైతే నేను అనుకోవడం లేదు సార్. నేను మా పార్టీలో కూడా చూస్తున్నాను, విద్యార్థి నాయకులు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజున చాలా చిత్తశుద్ధితో పార్టీకి పనిచేస్తున్నారు, ఇప్పటి కూడా పనిచేస్తున్నారు సార్. ఎక్కడ కూడా నిష్కల్మషంగా నిస్వార్థంగానే పనిచేస్తున్నారు సార్. చాలా మంది నాయకులు, మా నాయకుల నాయకత్వం మొత్తం అట్లాగే ఉందా సార్? నేను కాదంటే అయితే ఎవరో ఒకరు పైనుంచి ప్లాంటెడ్ లీడర్షిప్ లో ఎక్కడో ఒక సమస్యలు ఉన్నాయి. మా పార్టీలో కూడా చాలా తీవ్రమైన సమస్యగా నేనైతే ఫీల్ అవుతున్నా సార్. వ్యక్తిగతంగా కూడా మహేష్ మిత్రుడు ఆ మాట కూడా చెప్పాడు, నేను కూడా వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నాను సార్. సిద్ధాంతాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు 60 సంవత్సరాల తర్వాత నేను ఈ సిద్ధాంతం బాగుందని ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలకు, ఈ రోజు ఈ పార్టీలో సిద్ధాంతం మంచి ఉంటుంది, రేపు ఇంకో పార్టీలో సిద్ధాంతం మంచి ఉంటుంది, ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది సార్? అంటే పార్టీ సిద్ధాంతం నేను నాకు తెలుసు, సిద్ధాంతం అర్థం చేసుకొని పార్టీ విధానం అర్థం చేసుకొని ఈ పార్టీ బాగుందని పోవడమా, లేకపోతే ఇంకేదో కారణం చెప్పి పోవడమా? ఈ సిద్ధాంతం మంచిగా ఉంది, నాకు అభివృద్ధి బాగా నచ్చింది, అన్ని రాజకీయ పార్టీలు అభివృద్ధి చెప్తలేదు సార్. ఈ దేశంలో అభివృద్ధి గురించి మాట్లాడడం రాజకీయ పార్టీ లేనేలేదు. అయితే అభివృద్ధి ఏ కోణంలో ఏ లక్ష్యంతో ఏ మార్గంలో అనేది ఇంపార్టెంట్ కదా. ఆ మార్గం ఒక్కొక్కరికి ఒక రాజకీయ పార్టీకి ఒక మార్గం ఉంది, ఆ మార్గాన్ని నిర్దేశిస్తున్నప్పుడు ఆ మార్గం కరెక్టా తప్ప అనేటువంటిది అదే మూల సిద్ధాంతం కదా. అభివృద్ధిని ఎవరు వ్యతిరేకించట్లేదు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అంటుంది, బీజేపీ అభివృద్ధి అంటుంది, టీఆర్ఎస్ అంటుంది, టీడీపీ అంటుంది, అభివృద్ధి అందరు చెప్తున్నారు. కానీ విధానాలు, అభివృద్ధి మార్గం, అభివృద్ధి విధానం, ఏ రకమైన అభివృద్ధి అనే దానికి భావజాలంలో వ్యత్యాసం ఉంది కదా, ఇది కూడా మనం చెప్పుకుంటుంది. మరి అది అర్థమవుతుందా రాజకీయ వ్యక్తులకి? అంటే నేనైతే పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ప్రత్యక్ష రాజకీయాలలో డైరెక్ట్ గా ఎంపీలుగా ఎమ్మెల్యే రావడం విషయంలో మాత్రం ఈ ఒక రకంగా ఈ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయి ఆ వ్యవస్థ వలయని మాత్రం నేను కొంతవరకు నమ్ముతున్నాను సార్. ఖచ్చితంగా ఇది నా వ్యక్తిగత నమ్మకం, అది ఖచ్చితంగా ఇది జరుగుతుందని నేను ఫీల్ అవుతున్నాను సార్ ఖచ్చితంగా. నెంబర్ టూ, అయితే నేను ఒక విషయం ఏంటంటే సార్, ఇంతకుముందు మహేష్ గారు చెప్పినట్టుగా వీరయ్య గారు కూడా చెప్పారు, ఈ లిబరలైజేషన్ పాలసీ వచ్చిన తర్వాత మన దేశంలో కూడా ముఖ్యంగా ఏదో డబ్బు ఉన్న వాళ్ళు రాజకీయాలు రావడం ఎక్కువ మొదలైసారు, ఎక్కువ అదైతే జరుగుతుంది, అది వాస్తవ పరిస్థితి. ఈ లిబరలైజేషన్ పాలసీలో డబ్బు ఇదివరకు బిర్లా వాళ్ళు కానీ ఇంకొక పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, ఈవెన్ అమెరికాలో కూడా జరుగుతున్నది సార్. అమెరికాలో కూడా డిఫరెన్స్ ఏంటంటే, అమెరికాలో ఎవరు ఎక్కువ మొబిలైజ్ చేయగలిగి ఎన్నికల్లో ఖర్చు పెట్టగలుగుతారో వాళ్ళు క్యాండిడేట్ అవుతున్నారు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకు. కానీ ఇక్కడ ఎవరికి ఎక్కువ డబ్బు ఉంటుందో వారు ఎంపీ అవుతున్నారు ఇక్కడ పండుగ పార్లమెంటరీ డెమోక్రసీ. ఇది డిఫరెంట్ గా ఉంది. నేను మొబిలైజ్ చేసే కెపాసిటీ నాకు నా గురించి ఆలోచించట్లే, నా దగ్గర ఎంత ఉంది అనేటువంటి ఆలోచించుకొని నేను క్యాండిడేట్ కావాలనుకుంటున్నాను. ఈ పరిస్థితి మారాలని మాత్రం ఖచ్చితంగా అనుకుంటున్నా సార్. ఏ నాయకుడైనా సరే తన యొక్క ఎన్నికల కోసం ఖర్చులు అవసరమైతే ప్రజల నుంచి డబ్బుగా రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ మొబిలైజ్ చేయగలిగి దాన్ని పోగు చేయగలిగి దాని ద్వారా ఎన్నికల్లో పోటీ చేయగలిగితే కొద్ది గొప్ప మార్పులు మాత్రం రావడానికి అవకాశం ఉంది సార్. ఇది నా రెండో అభిప్రాయం సార్. అమెరికన్ డెమోక్రసీలో కూడా ఈ రోజున కరెక్ట్ చెప్పాలంటే భారతదేశంలో పెడుతున్న ఖర్చు కంటే అమెరికాలో కాకపోతే వైట్ మనీ, మన దగ్గర బ్లాక్ మనీ ఉంది కదా, అది కూడా తక్కువ లేదు డెమోక్రసీలో. కాబట్టి ఏ రకంగా చూసినా ప్రజాస్వామ్యంలో ఈ డబ్బు యొక్క పాత్ర అనేటువంటిది కనుక తగ్గకపోతే ఈ దేశాన్ని కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ వ్యవస్థను కూడా ఎవరు కాపాడలేదు సార్. ఇంకోటి మనిషిని ఫైనల్ ఒక్క మాట చెప్తున్నాను సార్, మనం భౌతికమైనటువంటి సుఖాలు, భౌతికమైన ఆలోచనల నుంచి మనం కొంతనా కొంత సామాజిక తాత్విక చింతనలోకి పోవాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది సార్. నేను పనిచేస్తుంది దేశం కోసం అనుకున్నప్పుడు, ఇప్పుడు ఇంతకుముందు చాణక్యుడు పూర్వకంలో ఒక మాట చెప్పాడు సార్, చంద్రగుప్తుడు చాణక్యుడు ఒక రాజ్యంలో ఉన్నటువంటి చాలా మంది ధనవంతులను నిలబెట్టి ఎండలు నిలబెట్టినప్పుడు చంద్రగుప్తుడు ఎందులో పెట్టావు, వాళ్ళందరూ పెద్ద మనుషులు కదా అంటే, ట్యాక్స్ ఎగ్గొట్టే వాడు ఎవ్వడు కూడా ప్రజల దృష్టిలో పెద్ద మనిషి కాదు, ట్యాక్స్ ఎగ్గొట్టే ప్రతి ఒక్క కూడా రాష్ట్ర ద్రోహి, దేశ ద్రోహి. ఇది కనుక భావజాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా సమస్యలు మారుతాయి సార్. దురదృష్టం ఏంటంటే ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళు ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారో, ఏ రకంగా ట్యాక్స్ ఎగ్గొట్టాలనుకుంటున్నారో, ఏ స్థాయిలో ట్యాక్స్ ఎగ్గొడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం సార్. అది జిఎస్టీ కావచ్చు, లేదా జిఎస్టీ ఎగ్గొట్టడం కోసం చేస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇంకా ఇంకా మరి ఇతరమైన విషయాలు కావచ్చు. కాబట్టి ప్రజల నుంచి ప్రజల ద్వారా నాయకత్వం పెరగాలి, ఇది సేవ నేనన్నాను, నాయకత్వం పెరగాలి, అప్పుడే మనకు ప్రజలను సరైన దిశలో సరైన మార్గంలో. మీరు ప్రజలకు నాయకత్వం వహించినప్పుడు తాగు కూడా బంద్ అవుతుంది సార్. మీరు ఆ లెక్క చెప్పాలంటే డబ్బు ఉన్న ప్రతి ఒక్కరు ఎన్నికలు గెలవట్లేదు సార్. చాలా మంది చూసినా బాగా కోటీశ్వరులు కోటీశ్వరులు డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఎన్నికలు ఓడిపోయినారు సార్. ఈ ఎన్నికలు ఓడిపోయినారు, గత ఎన్నికలు ఓడిపోయినారు సార్. కాబట్టి రాజకీయ పార్టీలు కూడా డబ్బు ఆధారంగా ఎన్నికల నుంచి దూరంగా మారకపోతే ఈ ప్రజాస్వామ్యం కాపాడలేదు. మీరు ఒక ఇది మన పక్కన పెట్టండి, ఒక ఎన్నికలు, రెండు ఎన్నికల, మూడు ఎన్నికల, నాలుగు ఎన్నికలు అవుతాయి తప్పిస్తే ప్రజాస్వామ్యాన్ని దేశంలో ఉంచాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం డబ్బు ఆధారమైనటువంటి రాజకీయాలను మాత్రం మానుకోవాల్సిన అవసరం ఉంది సార్.
ఎస్ రేణు గారు, అంటే ముఖ్యంగా చూస్తున్నట్టయితే డబ్బున్న వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవడం మనం చూస్తూ ఉన్నాం. అక్కడి నుంచి ఆ డబ్బు ఖర్చు పెట్టారు కాబట్టి ఆ డబ్బు వాళ్ళ కుటుంబ సంపాదన కాబట్టి ఆ డబ్బు సంపాదించుకోవడానికి ఆఫీసర్ల ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి కాంట్రాక్టర్ల వరకు ఇతర ఏజెన్సీల దగ్గర కూడా మనం డబ్బు తీసుకోవడం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల్లో ఖర్చు పెట్టారు కాబట్టి అది రికవరీ చేసుకోవాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి రాజకీయ పార్టీ? ఎస్ సేమ్ క్వశ్చన్. ఇప్పుడు ఇదంతా ఒక విష వలయం లాగా తయారైంది. అంటే అవినీతి, రాజకీయం, రాజకీయం నుంచి డబ్బు సంపాదించింది, మళ్ళీ అవినీతి, అంటే ఇదంతా కూడా ఒక సైకిల్. సో దీంట్లో ప్రతి స్టెప్ లోనూ మనము మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఉదాహరణకు మనం చూస్తే అన్ని రంగాల్లోనూ మనం ఒకవైపు చెప్తున్నాం భారతదేశం అనేక రంగాల్లో ముందుకెళ్తుంది, అది వాస్తవమే. దాంతో పాటుగా చూస్తే విద్యలో విలువలు తగ్గుతున్నాయి, వ్యాపార విలువలు తగ్గుతున్నాయి, రాజకీయ విలువలు తగ్గుతున్నాయి, సమాజంలో విలువలు తగ్గుతున్నాయి, మనము ఎన్నికలలో కూడా చూస్తే అక్కడ విలువలు తగ్గుతున్నాయి. అంటే ప్రతి దగ్గర కూడా విలువలు వచ్చేపటికి మాత్రం పతనం అవుతుంది అనేటువంటిది ఇది వాస్తవం. ఎక్కడైనా ఎక్సెప్షన్స్ అంటారా, అన్ని దగ్గర ఉన్నాయి, అన్ని రంగాల్లోనూ ఉన్న వాళ్ళు ఉన్నారు, బట్ మెజారిటీ మాత్రం ఈ విధంగా ఉన్నటువంటిది ఇది మన అందరం కూడా అనుభవిస్తా ఉన్నాం. రెండవది వచ్చేప్పటికి ఇప్పుడు ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒకటి అన్నారు, అసలు అంటే వ్యాపారస్తులు రాజకీయాల్లోకి రావటం అనేటువంటిది, ప్రత్యక్ష ఎన్నికల్లోకి రావటం అనేటువంటిది వారు పూర్తిగా విభేదిస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఉదాహరణకు చూస్తే ఈవేళ మా కుటుంబంలోనే చూస్తే హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఆ రోజు నుంచి ఆ తర్వాత ములపూడి నరేంద్రనాథ్ గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వారు మన వ్యవసాయానికి సంబంధించినటువంటి పాలసీ విధానాల మీద మాట్లాడినటువంటి స్పీచ్లు మేము విన్నాం, తర్వాత తెప్పించుకొని ఈ మధ్య కాలంలో కూడా. అంటే ఆ రోజు సభలో జరుగుతున్నటువంటి చర్చలకు గానీ ఆ రోజు గవర్నమెంట్ తరపున ప్రభుత్వ విధానాలు తయారు చేసేటువంటి దాంట్లో ప్రక్రియలో పారిశ్రామికంగా ఉండటం మూలంగా వచ్చినటువంటి వారి అనుభవాలు అవన్నీ చాలా ఉపయోగపడ్డాయి. ఆ రోజుల్లో అనేక మంది రాజకీయ నాయకులు మంచి విలువలతోటి, అనుభవాలతోటి, ఒక వాస్తవికతో వచ్చి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ మనం అసలు వీళ్ళు రాజకీయాలకే పనికిరారు, ప్రత్యక్షంగా రాకూడదు అనేటువంటిది కరెక్ట్ కాదు. ఆ తర్వాత చూస్తే బోల బుల్లరామయ్య గారు, మరి ఆయన ఒక ఎంతో చదువుకున్నటువంటి వ్యక్తి, ఒక కంపెనీకి ఆ రోజు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉంటూ కామర్స్ మినిస్టర్ గా అయిన తర్వాత, అంటే కొన్ని మనకి ఎన్నికల్లో నిబంధనలు ఉన్నాయి, ఒకసారి మీరు మంత్రి అయితే వ్యాపారాల్లో ఎక్కడ డైరెక్టర్ గా కానీ ఎటువంటి పోస్టు ఉండకూడదు అని. కానీ ఇక్కడ మనకి ఎన్నికల సంస్కరణలు రావాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మనం చూస్తాం ఈవేళ మన ఆఫీస్ లో ఒక బాయ్ని పెట్టుకోవాలంటే వాళ్ళని తీసుకురమ్మంటాం, బయోడేటా తెమ్మంటాం, ఏం చదువుకున్నావు, ఏం క్యాస్ట్, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎంత ముందర ఏం చేస్తావు, కప్పు పెడతాం వచ్చా, అంటే ప్రతి చిన్నదానికి నువ్వు అనుభవం అడుగుతున్నావు, క్వాలిఫికేషన్ అన్ని అడుగుతుంటూ ఉంటాం మనం. కానీ రాజకీయాలకు వచ్చేప్పటికి మాత్రం నీకు చదువు అక్కర్లేదు, నీ ఏమి అవసరం లేదు. అంటే మనకు ఇవాళ ఎట్లా ఉందంటే కొన్ని అందరినీ ఇంటిగ్రేటెడ్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కొన్ని ప్రాంతాలలో తప్పదు, కానీ కొన్ని దగ్గర అయినా సరే మినిమం ఎడ్యుకేషన్ ఉండాలి. ఒక పోస్టుకి వెళ్ళాలంటే మినిమం ప్రీవియస్ చిన్న పదవుల్లో నుండి పైకి రావాలి. ఏదైతే ఇప్పుడు గతంలో మనం చూసాం, ఒక సర్పంచ్ అంటేనే గ్రామాలకు వెళ్తే ఒక పెద్ద మనిషి, ఆయన చెప్పిన దానికి ఒక గౌరవం, విలువలు ఉండేవి. ఇవాళ సర్పంచ్ అంటే ఎవరు లెక్క చేస్తున్నారు? ఇవాళ సర్పంచ్ అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, డబ్బు ఉన్నవాడికే విలువ. మనం ఈ యొక్క పియర్ ప్రెషర్ అనేటువంటిది మామూలుగా ఎక్కడ మాట్లాడతాము, స్కూల్ పిల్లల్లో అంటాము, పక్క విద్యార్థి బాగా చదువుతుంటే వీళ్ళు ప్రెషర్ ఫీల్ అయిపోయి ఆ ప్రెషర్ తట్టుకోలేక వీళ్ళు డిప్రెషన్ కి వీళ్ళు వెళ్తున్నారు అనేటువంటిది. కానీ దురదృష్టం ఈ రోజు మన సమాజంలో చూస్తే కార్లు దగ్గర పియర్ ప్రెషర్, పెళ్లిళ్ల దగ్గర పియర్ ప్రెషర్, ఇల్లు కట్టడంలో పియర్ ప్రెషర్ ఉన్నా లేకపోయినా మనం అప్పు తెచ్చా, ఇంకొకట అవినీతికి పాల్పడా, పక్కన ఒకళ్ళు కొన్నారు అంటే అంతకు పెద్ద కారు నేను కొనవలసిందేనే. అంటే ఇప్పుడు పెళ్లిళ్ళు ఇలాంటివన్నీ కూడా సమాజంలో పెద్ద వ్యక్తులు అందరూ కూడా మార్పు రావాలి. ఎందుకంటే ఇవాళ డబ్బు ఉండటం వేరు, డబ్బును గౌరవించాలి, డబ్బుని ఏ విధంగా ఉపయోగించాలి సమాజానికి అనేది ఆలోచించాలి తప్ప, ఒక వీళ్ళు వేసేటువంటి వెర్రివెతల మూలంగా ఒక సమాజంలో యావరేజ్ కుటుంబాలకి ఏమనిపిస్తుంది, మనకి ఇది లేదే అనేటువంటి ఒక అభిప్రాయం. నువ్వు పెద్ద పెద్ద చూసినప్పుడు మనకి లేదన్నటువంటిది ఎప్పుడు అయితే కలుగుతుందో, నేను కూడా అవినీతికి పాల్పడితే తప్ప నేను ఈ స్థాయికి ఎదగలేను. అంటే దేర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్. కానీ ఇలాంటి షార్ట్ కట్స్ కొద్దిమంది చూపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. అయితే ఇక్కడ ప్రజలు కూడా చాలా అప్రమత్తంతో ఉండి, ఎప్పుడైతే కొద్దిమంది కొన్ని నియోజకవర్గాల్లో ఒక పెద్ద డబ్బున్న వాళ్ళు నిలబడిన దగ్గర ఒక సమాజంలో బాగా కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి ఇంకొక పార్టీ నుండి పోటీ చేస్తే ఈ వ్యక్తిని గెలిపించి ఒక 10-15 నియోజకవర్గాల్లో ప్రజలు ఒక ఇండికేషన్, ఒక మెసేజ్ ఇచ్చారంటే తప్పకుండా ఎవరైతే అటువంటి అవినీతికి పాల్పడతారో లేదా రాజకీయాన్ని వ్యాపారంగా మలుస్తారో, ఎవరైతే ఈ విధంగా అంత పాంప్ అండ్ షో, నిజంగా వాళ్లకు సేవ ఉండదు. ఇవాళ చెప్పినట్టుగా ఎవరు ఒక 100 ఈ యొక్క షో చేస్తూ ఏదైతే ముందుకి కార్యకర్తలు కూడా ఏంటంటే ఇవాళ చాలా
చాలా దగ్గర, అంటే అన్ని దగ్గర అందరూ అన్నాను కానీ కొన్ని దగ్గర ఏంటంటే నిస్వార్థంగా పనిచేసే వాళ్ళ వెనకాల ఎవరు ఉండట్లేదు. ఇది వాస్తవం. ఎవరైతే మనకి డబ్బు ఖర్చు పెడతారో, ఎవరైతే షో చేస్తారో, ఎవరి దగ్గరికి అయితే పనులు అవుతాయో, ఇవన్నీ చూసే దగ్గరికి వెళ్తున్నారు తప్ప ఈ యొక్క పదవి అనేటువంటిది ఒక బెల్లం చుట్టూ ఈగల్లాగా మళ్ళీ ఒకసారి అది పోతే మళ్ళీ ఇంటి చుట్టూ ఎవరు కూడా కనిపించినటువంటి పరిస్థితి. అయితే ఇవన్నీ అనుభవాలతోటి వస్తున్నాయి. కానీ ఒకసారి విద్యార్థులు కానీ ఓటర్లు, ఓటర్లో కూడా ఏదైతే ఎన్నికల సమయంలో వచ్చి ఏదైనా ప్రలోభాలకు గురి చేస్తే ఒక మెసేజ్ ఇవ్వాలి, అన్ని తీసుకోండి, ఒక ఒక ఎలక్షన్ కి అన్ని తీసుకోండి, కానీ ఓటు మాత్రం వేయకండి వాళ్ళకి. మీరు నిస్వార్థంగా ఎవరు చేస్తారంటారో మీరు ధైర్యంగా వాళ్ళకి వెయ్యండి. వాళ్ళు ఇస్తున్నారు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు. తర్వాత ఇంత ముందు కూడా మనకి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రతి సంవత్సరం ఆస్తులు ప్రకటించాలి, కానీ ఎక్కడ ప్రకటిస్తున్నారు, ఎంతమంది ప్రకటిస్తున్నారు? ఇవాళ భారతదేశంలో బహుశా నేను అనుకుంటా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు కుటుంబము, లోకేష్ గారు తప్ప మిగతా ఎవరు ఒకరిద్దరు కూడా మనకి కనిపించినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ విలువలు మారాలి, ప్రతి ఒక్కరూ మారాలి, ప్రశ్నించేటువంటి తత్వం రావాలి. ఎప్పుడైతే విద్యార్థులు కానీ ఓటర్లు తిరగబడతారో ఇది ఇట్స్ ఎ లెసన్, సో దట్ నెక్స్ట్ టైము డబ్బుతో రాజకీయం రాదు, డబ్బుతో ఓట్లు రావు, డబ్బుతో అధికారంలోకి రాము, డబ్బుతో పదవులు రావు అనేటువంటి భావన కానీ వచ్చే విధంగా ఈ యొక్క ప్రజలు తిరస్కరించి ఇట్లాంటి కొద్ది మందిని వస్తారో అప్పుడు అందరూ కూడా ఒక ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఇవేది మార్పు అనేది ఇమీడియట్ గా జరగదు, కానీ మార్పుకు పునాది పలకవలసినటువంటి అవసరం ఇప్పుడు భారతదేశంలో మాత్రం చాలా ఎక్కువగా ఉంది. రాజకీయ వ్యాపారం ఇవాళ చర్చ మనం చేపట్టాము. ముఖ్యంగా రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, ఇతర రంగాల్లో ఉన్నవాళ్ళు, టీచర్స్ కానీ డాక్టర్స్ కానీ తప్పకుండా రాజకీయాల్లోకి రావాల్సిందే, రాజకీయ ప్రక్షాళన జరగవలసిందే. అయితే రాజకీయాల్లో ఒకసారి చేరిన వాళ్ళు, వారి సోదరులు కానీ, వారి కొడుకులు కానీ, కూతుర్లు కానీ, అల్లుళ్ళం కానీ, దయచేసి రాజకీయాల్లో వ్యాపారాలు మాత్రం నేర్పకండి, వాళ్ళని దూరంగా పెట్టండి. అంతేకాకుండా అధికారులను కూడా అవినీతి పనులను చేయకండి. రాజకీయ నాయకుల అలసత్వంతో మనకు అధికారులు అంతా కూడా అవినీతమయం అవుతుంటారు. ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టయితే కొంతమంది అధికారులు, అంటే వార్తాపత్రికలు వచ్చిన సాధనాల ప్రకారం చూసుకున్నట్టయితే దాదాపు 500 కోట్ల ఆస్తి, 300 కోట్ల ఆస్తి సంపాదించిన అధికారులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు ఏసీబీ కానీ సిబిఐ కానీ దాడి చేసినట్టయితే ఒక్క అధికారి కూడా ఇతను నిజాయితీ పరుడుగా ఉన్నాడు, మేము వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు ఏమీ దొరకలేదు అని ప్రకటించిన దాఖలాలు ఇంతవరకు లేవు. ఏ అధికారి చూసినా సరే చిన్న సర్వేర్ విశాఖపట్నంలో కూడా చూస్తే 200 కోట్ల పైచీలకు అతను ఆస్తులు ఉన్నట్టుగా తెలిసింది. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ నేతలు అండ లేకుండా ఏ ఉద్యోగి కూడా ఇంత సంపాదించలేడు. కాకపోతే రాజకీయ నాయకుల్ని అరెస్టు చేసే అధికారం, సోదా చేసే అధికారం ఏసీబీకి, సిబిఐకి నాకు తెలిసి కోర్టు పర్మిషన్ లేకుండా లేదు, కాబట్టి వాళ్ళు బయటపడతా ఉన్నారు. లోకాయుక్త, ఉపలోకాయుక్త ఏం చేస్తున్నాయో మనకి ఇంతవరకు తెలియదు. వారందరూ కూడా గౌరవనీయ ముఖ్యమంత్రులు అపాయింట్మెంట్ చేస్తుంటారు, ప్రభుత్వం అపాయింట్మెంట్ చేస్తుంది, కాబట్టి వీళ్ళ మీద చర్యలు వాళ్ళు తీసుకుంటారంటే మనకు ఆలోచించాల్సిన విషయం. ఇటువంటి పరిస్థితుల్లో దయచేసి రాజకీయాల్లోకి రావాల్సిన యువకులు కూడా ఆలోచించండి. మంచి మనం ప్రభుత్వాన్ని, మంచి దేశాన్ని, మంచి రాష్ట్రాన్ని, మంచి సమాజాన్ని సృష్టిద్దామన్న వాళ్ళు మాత్రమే రాజకీయాల్లోకి రండి. ఎస్ కొనగల మహేష్ గారు, మాట్లాడండి సార్. ఇప్పుడు మేడం గారు ఒక విషయం చెప్పారు సార్, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా సార్, ఒక 100 కోట్లు సంపాదించండి, 200 కోట్లు సంపాదించండి ఒక వ్యాపారవేత్త. మీరు రాజకీయాలకు రావాలనుకుంటున్నప్పుడు మీ 200 కోట్లలో మీరు కంఫర్టబుల్ గా సక్రమంగా బతకడానికి ఎంత అమ్మవాలని అది ఉంచుకొని మిగతా ప్రజలకు ఇవ్వండి మొదలు. అది నా వ్యక్తిగత అభిప్రాయం సార్, మీరు ప్రజలకు ఇవ్వండి. ఇవ్వగలిగినప్పుడు మీరు ప్రజలకు సేవ చేసినట్టే కదా. మీరు వ్యాపారం ఎక్కడి నుంచి సంపాదించినా కూడా ఇది చేయకుండా నేను ప్రజలకు సేవ చేస్తాను, 300 కోట్లు సంపాదించాను ఇంకా సరిపోయింది, నేను ప్రజలకు సేవ చేస్తాను రావడం వల్ల మీరు సైద్ధాంతిక ఔచిత్యం ఏదో చెప్పాల్సిన విషయం సార్. ఈ సందర్భంగా అది నేను చెప్పదలసిన పాయింట్. మీకు చాలా మంది రాజకీయ నాయకులు సార్, రావినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు 400 కోట్ల భూమి దారాదత్తం చేశారు, ప్రజల కోసం ఇచ్చారు. రేణుక గారి కుటుంబము రాజకీయాల్లో ఇప్పుడు టాటా బిర్లాలు మించిపోయిన కూడా ఒకప్పుడు ఆంధ్ర బిర్లా అని పిలిపించుకున్న కుటుంబం ఇవాళ ఎవరైతే ఎదిగారో నాకు తెలిసి వాళ్ళు ఎదిగినప్పుడు కనీసం ఒక 100 రూపాయలు చూడండి, వాళ్ళు కూడా ఇవాళ కోటీశ్వర్లు అయ్యారు మన ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు. మేడం గురించి అన్నారు కాబట్టి చెప్తున్నాను. ప్రకాష్ రెడ్డి గారు ఏమంటారు అంటే డబ్బు సంపాదించుకుందంత రాసేసిన తర్వాత మళ్ళీ రమ్మని చెప్పి చెప్తా ఉన్నారు. పారిశ్రామికవేత్తలు ఉన్నారు, వాళ్ళ ద్వారా ఉద్యోగం, ఉపాధి ఆ ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది అంటే అది ఎకానమీ డెవలప్ చేస్తా ఉన్నారు. ఒక ప్రకాష్ రెడ్డి గారు, మన చర్చ అంతా కూడా వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు రాజకీయాలకు రాకూడదని కాదు,
అయితే రాజకీయాలు తెచ్చుకొని దాన్ని వృద్ధిపరచుకోవడం, లేదా మామూలుగా ఎమ్మెల్యే ఎంపీలుగా ఎన్నికయ్యే వరకు వీళ్ళు మామూలుగా ఉండి తర్వాత వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం, కొత్తగా బిజినెస్ పెట్టడం, వాళ్ళ సన్నిహితులకి హెల్ప్ చేయడం వరకు నిషేధించాలనేది మనది. అంతేగాని వ్యాపారస్తులు ఎవరు రాకూడదు నేనేమంటానంటే మేడం, రాజకీయాలకు రావాలంటే కరెక్ట్ తప్పు కాదంటే వాళ్ళు ఎవరైనా రావచ్చు, కానీ వచ్చే ముందు వాళ్ళు ఏదో రకంగా దాన్ని వదులుకొని రావాలంటున్నా. సంపాదించిన సంపద ఎందుకు వదులుకోవాలి? ఎవరైనా సక్రమంగా సక్రమంగా సంపాదించారు, అన్ని మీరు చెప్పినట్టు మీ ప్రభుత్వం చెప్పినట్టు అన్ని ట్యాక్సులు కట్టారు, ఎక్కడ అక్రమాలు పాలు పడలేదు, అటువంటి సంపద వదులుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. మహేష్ ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పాడు సార్, మహేష్ ఒక పాయింట్ చెప్పాడు సార్, నేను విద్యార్థి నాయకుడిగా సమాజంలో పనిచేయడం కోసం నేను వచ్చినప్పుడు నేను కనుక కావాలనుకుంటే ఐఏఎస్ అవుతుంటున్నా, ఇంకో ఉద్యోగస్తులు అవుతుంటున్నా, ఒక డాక్టర్ అవుతుంటున్నా, ఇంకోటి అవుతుంటే సార్, నేను సమాజానికి వచ్చినప్పుడు నేను కూడా కొంత వదులుకొని వస్తున్నాను సార్. నేను లేకుంటే నేను చాలా పెద్ద ఆఫీసర్ అవుతుంటే చెప్పుకుంటాం, అందరం చెప్పుకుంటాం. నేను విషయం ఏంటంటే నేను వదులుకొని సమాజం కోసం పనిచేయడం కోసం వచ్చాను నేను ఈ రోజున. నన్ను నేను 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 కనుక నేను ఫస్ట్ క్లాస్ గా చదువుకు నేను సమాజం కోసం పనిచేయాలనుకుంటే నేను ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంటే, ఒక మంచి ఇంజనీర్ అవుతుంటే, ఒక మంచి డాక్టర్ అవుతుంటే, ఇంకోటి అవుతుంటే, ఇంకోటి అవుతుంటే, నేను ఇంకో డబ్బు సంపాదిస్తుంటే. సమాజం కోసం చిన్నప్పటి నుంచి పనిచేయడం మొదలు పెట్టినప్పుడే కదా నేను వదులుకు నేను వస్తున్నా కదా రాజకీయాలకు ఈ రోజున. అది కదా మనం కులమానంగా చూడాల్సింది. అది చూడగలిగినప్పుడు సమాజానికి ఏదో ఒక రకమైన దాతృత్వ ఆలోచన లేకుండా, నువ్వు అటువంటి ఆలోచన అటువంటి కార్యక్రమం లేకుండా, నేను బాగా సంపాదించాను 60 సంవత్సరాల్లో సక్రమంగా సంపాదించాను, కానీ ఇప్పుడు ప్రజాసేవకు వచ్చాను, దీంట్లో కొంత లక్ష్మారేఖ లేకపోతే మాత్రం మళ్ళీ ఇవే మీరు చెప్పినట్టుగా ఖచ్చితమైన సంపాదిస్తున్న ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నారంటేనే అక్కడ అక్కడ సామాజికంగా వాళ్ళ యొక్క వెల్త్ పెంచుతున్నారు కదా. వాళ్ళు ఏ వ్యాపారం కూడా సింగిల్ మ్యాన్ చేయరు, వాళ్ళ వ్యవస్థే ఒక 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 ఇది అంటే అది ఒక వ్యవస్థగా మారుతుంది. ఈ రోజు ఉదాహరణ చెప్తాను, ఉదాహరణ ఒక ఒక పట్టణం యొక్క తలసరి ఆదాయం, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే హైయెస్ట్ ఎక్కడ ఉంది అంటే తణుకులో ఉంది, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తణుకులో ఉంది. ఎందుకు పెరిగింది అంటే అక్కడ అంతా ఇండస్ట్రియలైజేషన్ అయింది కాబట్టి పెరిగింది. అంటే ఆ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ లో ఎవరు భాగస్వాములు, ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ భాగస్వాములు కాబట్టే కదా అక్కడ అయింది. అంటే ఆల్రెడీ ఒక కొన్ని ఎక్కడైతే వ్యాపారము అభివృద్ధి ఎకానమీ డెవలప్ అవుతుందో ఇట్ ఈస్ ఆల్రెడీ ఇట్స్ సర్వీస్. మన ఒక వారికి ఉన్నటువంటి నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను సార్, ఇప్పుడు వీరయ్య గారు ఉన్నారు, వీరయ్య గారు విద్యార్థి నాయకుడిగా ఈ స్థాయికి ఎదిగాడు. వారు విద్యార్థి నాయకుడు కాకుండా ఆ భావజాలం ఆ సిద్ధాంతం లేకుండా ఉంటే ప్రభుత్వం వారు కూడా చాలా పెద్ద కోట్లు సంపాదించగలిగే వ్యక్తి అవుతుండొచ్చు, నేను కాదంటలేదు. కాబట్టి వీరయ్య గారు వదులుకొని సమాజం కోసం ఒక రాజకీయ సిద్ధాంతాన్ని నమ్ముకొని సమాజంలో పనిచేస్తున్నప్పుడు అవన్నీ వదులుకున్నాడా లేదా అనేటువంటిదే కదా ఈ రోజు మన కులమానం కావాలి. అది కాకుండా మిగతా మనం ఏం మాట్లాడినా ఇవి ఈ లక్ష్మారేఖను దాటి మనం పోలేము సార్. ఆర్బిటరీ గా 36 మార్కులకు పాస్ అండ్ 35 మార్కులు వచ్చినా పర్వాలేదు కూడా పర్వాలేదు. అయితే నేను ఇంకొక విషయం చెప్తున్నా సార్, పారిశ్రామికవేత్తలు కానీ సమాజంలో వ్యాపారవేత్తలు కానీ సమాజానికి నాయకత్వం వహించడం కోసం ఒక రాజకీయ పార్టీ ఒకటే కాదు సార్, మిగతా వ్యవస్థలు కూడా చాలా ఉన్నాయి, వాటి కూడా నాయకత్వం వహించవచ్చు. ఆ నాయకత్వం ద్వారా సమాజాన్ని మార్చవచ్చు, సమాజంలో ఇంకో గొప్ప గొప్ప పనులు కూడా చేయవచ్చు సార్. రాజకీయ పార్టీకి రావాలనేటువంటి నిర్దిష్టమైనటువంటి కులమానం ఉండాల్సిన అవసరం లేదనే నా అభిప్రాయం సార్. ఎస్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. సార్ ఇందాక నుంచి ప్రకాష్ రెడ్డి గారు బాగా చెప్తున్నారు, ఏంటంటే ఆయన కూడా ఒక బీజేపీ నాయకుడిని మర్చిపోతున్నాడు సార్. ఆయన కూడా అవును సార్, ఆయన విశ్లేషణుడిగా మాత్రం చెప్తున్నారు ఎందుకంటే ఇలా ఉండాలనేది. ఇప్పుడు మా పార్టీ ఏం చేస్తుంది, ఇప్పుడు మేమేం చేస్తున్నాం అని కూడా ఆలోచించాలి. ఇప్పుడు మాకు మా బీజేపీ ఎంపీ గోకరాజు గారు ఉన్నారు, మరి ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ మా ఆంధ్రప్రదేశ్ లో, ఇప్పుడు అవి కూడా గమనించుకొని మాట్లాడాలి. అయితే తప్ప మేము ఇలా ఉంటే బాగుంటుంది, మాకు అందరికీ కూడా రూపాయి డబ్బులు ఖర్చు పెట్టకుండా ప్రతి వాళ్ళు ఉండాలని కోరుకుంటా సార్. నేను మా పార్టీలో కూడా జరుగుతున్న ఇబ్బందులు చెప్పాను సార్, నేను కూడా చెప్పాను, నా ఇబ్బంది చెప్పాను నేను. లేదు 100% అది మీ ఫ్యాక్టరీ మీకు చెప్పాలా కాదట్లే తప్ప వ్యాపారస్తులు రాకూడదు, అసలు వ్యాపారస్తులే రాజకీయాలు చేయకూడదు అనే మాట కాదు అది. ఎస్ వెల్లంపల్లి గారు, వెల్లంపల్లి గారు, మన చర్చ సారాంశం అది కాదు. రాజకీయాలను వ్యాపారస్తుగా చేయకూడదు, రాజకీయాలను అడ్డం పెట్టుకుని వ్యాపారాలు చేయకూడదు. కాంట్రాక్టర్లు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో నీతిగా నిజాయితీగా ఉంటే మనం వాళ్ళ జోలికి పోవడం లేదు, అది మన చర్చ సారాంశం కూడా కాదు. రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఎవరైతే లబ్ధి పొందుతున్నారో, అంటే ఇన్ఫీరియర్ క్వాలిటీ వర్కులు చేస్తున్నారో,
ఎవరైతే అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారో, అంతస్తులు కడుతున్నారో వాళ్ల గురించే మాట్లాడుతున్నాం. వాళ్లని రాజకీయాల నుంచి దూరం చేయడమే కాకుండా సమాజంలో ఉన్న ప్రజలు ఓటర్లు కూడా దూరం పెట్టాలనేదే మా అభిలాష. అంతే తప్ప ఎస్ ప్రకాష్ రెడ్డి గారు ఒక విశ్లేషకులుగా మాట్లాడకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు కాబట్టి రాష్ట్ర ప్రక్షాళన చేయాలి, లేదా దేశ ప్రక్షాళన కూడా వాళ్ళు చేసుకోవాలి. ఎస్ వాళ్ళ అధినాయకుడు కొడుకే 16,000 కోట్ల రూపాయలు ఒకటే సంవత్సరంలో సంపాదించారని చెప్పిన తర్వాత చాలా గందరగోళం కూడా జరిగింది మన కంట్రీలో. 16,000 కోట్లు ఒక రూపాయి 16,000 ఇంకా నేను తక్కువ చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకముందు గనక ఆయన అంత సంపాదించుంటే నో ప్రాబ్లం సార్. నేను జనరలైజ్ చేసి చెప్తూనే నేను ఒక బీజేపీలో కూడా ఈ సమస్య ఉంది అని చెప్పాను సార్. నేను చెప్పకుండా లేదు సార్, నేను కాదంటలేదు. ఈ సమస్య ఉంది, దీన్ని అధిగమించాలని కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పాను సార్. అది మా అంతర్గత విషయం. సమారావు గారు వెయిట్ చేస్తా ఉన్నారు. రాజకీయాల ప్రక్షాళన మీరన్నట్టుగా నిజంగా రాజకీయ పార్టీ అధినేతలు ఆ విధంగా ఆలోచిస్తా ఉన్నారా? ఒక బహిరంగ సభ పెట్టాలంటే వాళ్ళు దాదాపు 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం మనకు అనిపిస్తుంది. దాదాపు 100 వెహికల్స్ ప్రొవైడ్ చేయాలి. ప్రజలు కూడా ఈ వాళ్ళకు స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి నుంచి మనం వెహికల్స్ పెడితేనే వస్తూ ఉన్నారు, మందు పోస్తూనే వస్తూ ఉన్నారు, డబ్బు ఇస్తేనే వస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇదివరకు లాగా ట్రాక్టర్లు ప్రవేశపెడితే రావట్ల బస్సులు, ఆ బస్సులు కూడా ఆ రోజు ఏదైతే స్కూల్ బస్సులు ఉంటాయో స్కూల్స్కి ఆల్డేస్ ఇచ్చి మనం తెప్పించుకునే పరిస్థితి. ప్రజల్లో కూడా మార్పు రావాలి. ఖచ్చితంగా అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు కాబట్టి దేశాన్ని గాని రాష్ట్రాన్ని గాని రాజకీయాలను గాని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజల మీద ఉన్నది సార్. ఇవాళ ఒక్కసారి కనుక మేము గతంలో గ్రామాలలోకి పోయి ఎలక్షన్లో ఓట్లు అడిగేతందుకు పోతే ఆయన ఒక పార్టీలో కనుకుంటే ఆయనకి ఇష్టం లేకపోతే ఎవరైనా ఓట్లు అడిగేటప్పుడు బొట్టు పెట్టేతందుకు పోయేటోళ్ళు, ఏమి బొట్టు పెట్టగనేటోళ్ళు అని లోపలికి వెళ్ళిపోయేటోళ్ళు. ఎందుకు అని అంటే మేము మీకు ఓటేసేది లేదు, మీ బొట్టు మాకు పెట్టేది లేదు, మా ఇంటికి వచ్చేది లేదు అని అంత నిక్కచ్చితగా ఉండేటోళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, మొన్నటి ఈ మధ్యకాలంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిన తర్వాత నేను ఒక ఊరికి పోయినా. ఊరికి పోయినాక ఆయన చెప్తున్నాడు, ఒక ఆయన రాత్రి మొత్తం తలుపు తీసి పెట్టినాము, పడుకున్నాం మేము, ఇంకా రాత్రి దాకా ఇవ్వరా, ఎందుకు తలుపు తీసి పెట్టుకున్నారా అంటే డబ్బులు ఇచ్చేటోడు పైసలు ఇవ్వకుంటే వెళ్ళిపోతాడేమో, అందుకోసమే తలుపు తీసి పెట్టి పడుకున్నాము. మళ్ళీ వాళ్ళ అన్ని పార్టీల వాళ్ళు కూడా పంచే పరిస్థితి ఇప్పుడు, ఎందుకంటే గొంగళ్ళది కూర్చొని ఎంటికలు ఏరుకునే పరిస్థితి కాకుండా అన్ని రాజకీయ పార్టీలలో కూడా పరిస్థితి ఉన్నది. రాజకీయాలలో మార్పు రావాలి. రాజకీయాలలో వ్యాపారం చేసుకోవడం తప్పు కాదు, కానీ రాజకీయాలను వ్యాపారం చేయొద్దు. నేను గతంలో చూసిన ఎవరైనా రాజకీయాలకు వచ్చేటప్పుడు ఆయనకేమైనా కాంట్రాక్టర్లు టెండర్లు వర్కులు కనుకుంటే నిక్కచ్చితంగా ఎలక్షన్ల కంటెస్ట్ చేసే రోజు ఆ వడ్డీని రద్దు చేసుకొని రాజకీయాలకు వచ్చేటోళ్ళు. ఆ కుటుంబ సభ్యులు కూడా ఎవరైనా ఆ కాంట్రాక్టర్లలో కనుక ఉంటే ప్రజలు మమ్మల్ని తప్పు పట్టుకుంటారు, ఒక కాంట్రాక్టర్ గా చూస్తారు అని చెప్పి ఆ వర్కులన్నీ కూడా వేరే వాళ్ళకి అప్పచెప్పేసుకొని ఎస్ నేను రాజకీయాలు పోతున్నా, ఎలక్షన్లో పోటీ చేస్తున్నా, నేను ఈ వర్కులన్నీ విత్డ్రా చేసుకొని పోతున్నా అనేటువంటి సంస్కారం ఉండే ఆ పరిస్థితులు ఉండే. కానీ ఇవాళ ఆ పరిస్థితులు కనిపిస్తలేవు. అవి ఎక్కడ అంటే అంతటా పరిస్థితి ఉన్నది. అందుకోసరికి నేను ఏమంటున్నా అంటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత, రాజకీయాలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉన్నది. అదే రకంగా అన్ని పార్టీల నాయకుల కాడికి వచ్చినప్పుడు కూడా రాజకీయాలకు వచ్చినప్పుడు కుల మత వర్గాలకు ధనిక అనేది భేదం లేకుండా రాజకీయ ప్రక్షాళన చేసి కనుక కాపాడుకునే పరిస్థితి కూడా అన్ని రాజకీయ పార్టీల మీద కూడా ఉండవలసినటువంటి బాధ్యతలు ఉన్నాయి. ఇవాళ నేను కానంటే మీరు అన్నట్టు నిజంగానే ఎనకటికి ఎప్పుడో పెద్ద పెద్ద మహానాయకులు వచ్చినప్పుడు సొంతంగా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని బస్సులు ఎక్కో లారీలు ఎక్కో అవసరమైతే 10-20 కిలోమీటర్లు నడిచిపోయి ఆ ఉపన్యాసం నిరావాలనుకునేటువంటి పెద్ద పెద్ద నాయకులు నేను కాదర్లేను. ఎన్టీ రామారావు గారిది కానివ్వండి, ఈవెన్ ఇందిరాగాంధీ కానివ్వండి, అటల్ బిహారీ వాజ్పేయి కానివ్వండి, ఇటువంటి పెద్ద పెద్ద నాయకులు వచ్చినప్పుడు ఈవెన్ తెలంగాణ ఉద్యమంలో చంద్రశేఖర్ రావు గారు తిరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు తిరిగినప్పుడు కానీ వీళ్ళందరికీ ఉద్యమాలకు పోయినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి ఆ సమావేశాలు వాళ్ళు ఏం చెప్తారో వినాలే పోవాలంటారు. విని పోయిన తర్వాత ఊరికి నలుగురు ముగ్గురు వెళ్ళిపోతే గ్రామస్తులందరూ కూడా కూర్చుండబెట్టి చెప్పేటారు వాళ్ళు, ఇవాళ నేను ఈ సమావేశానికి పోయినా, సమావేశంలో వీళ్ళు ఈ రకంగా మాట్లాడిల్లు చెప్పిల్లు అనేది ఇలా గ్రామాలలో కూర్చుండి చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉంది.
ఆ పరిస్థితులకైనా మరి ఆ పరిస్థితులు గ్రామాలలో లేవు, ప్రజల దగ్గర లేదు. మీరు చెప్పినట్టు ఎవరైనా కూడా వెహికల్స్ సమకూర్చాల్సిందే, ఆ వెహికల్స్ తోటి పాటు వాళ్లకు ఖర్చులు ఇవ్వాల్సిందే. ఆ పరిస్థితులు ఇవాళ వచ్చినాయి రాజకీయాలలో, కానీ తప్పని పరిస్థితి. అన్ని పార్టీలకు ఆ పరిస్థితి ఉన్నది, ఆ ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లోకి వెళ్ళి బయటపడాలని అనుకున్నప్పుడు ఒక క్వాలిటీ రాజకీయాలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఎవరైనా ప్రజాసేవ చేయడానికి ఎక్కడో ఒక బెంచ్ మార్క్ ఉంటుంది, ఆస్తులు వాళ్ళ ఆస్తులు దాని తర్వాత పదవులు ఇవన్నీ కోల్పోయి ప్రజల మధ్యలో ప్రజల కష్టాల్లో సుఖాల్లో ఆపదలో సంపదలు ఎవరు అందుబాటులో ఉంటున్నారు, ప్రజల ఎవరిని కాపాడుకోవాలి ఎవరిని వదులుకోవాలి అనేది రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను మీరు అన్నదానికి భిన్నంగా కాదు, ఖచ్చితంగా పరిస్థితులున్నాయి, ఆ పరిస్థితుల నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉన్నది, రాజకీయాలను కూడా కాపాడుకోవాల్సి ఉన్నది. నేర చరిత్ర కలిగిన వాళ్ళను వీలైనంత మేరకు అది పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, స్థానిక సంస్థలలో కావచ్చు, వీలైనంత మేరకు పక్కకు పెట్టి రాజకీయాలను సంరక్షించుకుంటే నిజంగా అవసరం అంటే ఒక క్యాన్సర్ వస్తే ఒక మనిషి చచ్చిపోతాడు, ఒక క్యాన్సర్ వస్తే ఒక్క మనిషి చచ్చిపోతాడు. కానీ రాజకీయ వ్యవస్థ కనుక క్యాన్సర్ వచ్చే పరిస్థితే దేశం సమాజం అంతా చచ్చిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రాజకీయ వ్యవస్థకు క్యాన్సర్ రాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంటుంది. ఎంతో మంది ఎంతో మంది త్యాగ ఫలితాల వల్ల స్వాతంత్రం వచ్చింది. ఆనాడు భూస్వాములు పెత్తందారులు రకరకాల వర్గాలతోటి పోరాటం చేసుకున్నటువంటి దళిత బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఇప్పటికి కూడా ఇంకెక్కడో మేము ఆ స్థాయికి పోతామో అని ఎదురు చూసుకునేటువంటి 70 సంవత్సరాల స్వాతంత్రం. సార్, అంటే ఒకటి ఎలక్షన్ తర్వాత ఎన్నికైన తర్వాత వ్యాపారాల వైపు దృష్టి పెట్టడం వల్ల కొంత ప్రజాసేవకు నాయకత్వానికి నష్టం జరుగుతుంది. దాన్ని ఏం చేయాలి? వాళ్ళ ఆస్తుల మీద మానిటరింగ్ అనేది లేదు ఇప్పటి వరకు. రాజకీయ నాయకుడికి ఎన్నిక అయిన తర్వాత ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ మంత్రి గానీ అయిన తర్వాత ఆస్తులు ఏ లెక్కన పెరుగుతున్నాయి, ఏ పద్ధతిన పెంచుకుంటున్నారు, దానికి మూలాలు ఏంది, ఆదాయ వనరులు ఏంది అనే నిఘా వ్యవస్థ ఇప్పటివరకు లేదు. అది రావాల్సిన అవసరం ఉంది. అది ఎలక్షన్ కమిషన్ చూస్తుందా, కేంద్ర ప్రభుత్వం చూస్తుందా, రాష్ట్రంలో ప్రత్యేక విభాగాలు చూస్తాయి, అదొక అంశం. తర్వాత ఈ ఒకవేళ వ్యాపారాలు చేసే వాళ్ళే రాజకీయాలు ఉండాలంటే నెక్స్ట్ ఉండొద్దు అనే కనుక, అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత వ్యాపారం చేసే వాళ్ళు రాజకీయాలు ఉండకపోతే మంచిదే అంటే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో క్యాండిడేట్స్ కోసం ప్రకటనలు ఇచ్చుకోవాల్సి వస్తుంది, అంటే రాజకీయ పార్టీలని ఖాళీ అయితే చెప్పే నా ఉద్దేశం. అంటే అట్లుంది వ్యవస్థ, అంత కంపు పట్టిపోయిందని మార్చాలనుకునే ప్రయత్నం గొప్పదే, కానీ అది ఎంతవరకు సఫలం అవుతుందని ఇంకోటి. మూడోది, ఒక ఎన్నిక గెలిచిన అంటే 2014లో ఎన్నిక గెలిస్తే 2019 ఎట్లా అని ఆలోచించే పద్ధతికి స్వస్తి చెప్పాలి గెలిచిన రాజకీయ నాయకులు కూడా, పార్టీలు కూడా. 2014 గెలవగానే 19 ఎట్లా అంటే ఈ 5 ఏళ్ళు ప్రజలకు చేయాల్సిన సేవ అభివృద్ధి ఒక అంశం. సార్ చివరి ఒక మాట చెప్తా, మోటుగా పిండి తీరు రొట్టె అని ఒక సామెత చెప్తారు, పిండి తీరు రొట్టె ఇద్దరికి వర్తిస్తుంది. మీరు ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తున్నారో ప్రజల్లో వారికి మీ పార్టీకి వచ్చే మంచి పేరో చెడ్డ పేరో ఆ అభ్యర్థి మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఇటువైపు ప్రజలు కూడా మీరు ఎవరినైతే గెలిపిస్తున్నారో చివరికి మీకు వచ్చే ఫలాలు మీకు వచ్చే అభివృద్ధి కూడా అట్లనే ఉంటుంది. అంటే పిండి మీరు బాగా ఉంటే రొట్టె తీరు బాగా ఉంటుంది. ఎన్నుకునేవాడైనా బాగుండాలా, గెలిచిన తర్వాత వాళ్ళు బాగా సేవ చేస్తారు పార్టీకైనా ప్రజలకైనా. ఇది ఆలోచన చేసుకోవాలి. వెల్లంపల్లి గారు మీరంతా కూడా వ్యాపార వర్గాల కమ్యూనిటీ నుంచి వచ్చారు, వ్యాపారస్తులు రాజకీయాల్లోకి రాకూడదని ఎవరు అంటలేదు సార్. రాజకీయాల మనం మొదటి నుంచి ఒకటే చెప్పుకుంటున్నాం, దానికి ప్రక్షాళన దిశగా ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఇప్పుడు మేము ఒక వ్యాపారస్తులుగా వచ్చాము, అదే విధంగా ఎన్నో చారిటీలు చేసుకుంటూ ప్రజల్లో మంచి పేరు తీసుకొచ్చుకుంటూ పైకి వచ్చిన వాళ్ళు మేమందరం కూడా తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు చెన్నై మా అమరావతి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర క్యాపిటల్ ని విజయవాడ పరిసర ప్రాంతాల్లో అని చెప్పని ఒక సంవత్సర కాలం గడిపిన తర్వాత ఇక్కడ మన తొళ్ళూరులో అని చెప్పని వాళ్ళ ద్వారా కొంతమంది స్థలాలు కొనిపించి జైబేరి గాని అటువంటి వ్యవస్థ మారాలి సార్. మారి అది ముందర ఎవరైతే అధినాయకులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కనుక మార్పు వస్తే తప్పకుండా కింద క్షేత్రస్థాయిలో మార్పు వస్తుందండి. అది రాకుండా కనుక మనం ఎంతసేపు చర్చించుకున్నా కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. తప్పకుండా వ్యాపారం చేస్తున్నవాడు రాజకీయాల్లోకి వచ్చినా ఇబ్బంది లేదు, కానీ ఇటువంటి ఏదైతే క్యాపిటల్లో మన ఇప్పుడు క్యాపిటల్ నిర్ణయించినప్పుడు జైబేరి కావచ్చు, సుజన చౌదరి కావచ్చు, చాలా మంది ఎకరాలు కొనుక్కున్నారు, క్యాపిటల్ పెట్టారు. మనం ఎంపీగా ఎమ్మెల్యేగా ప్రమాణం చేసినప్పుడు క్లియర్ గా దాంట్లో ప్రమాణంలో ఉంటుంది. క్లీన్ చేద్దాం సార్. ఈ యొక్క అధికారం ద్వారా వేరే గారు కన్క్లూడ్ చేయండి.
ముఖ్యంగా ఎస్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాల్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు జార్జ్ ఫెర్నాండెస్, తర్వాత దత్తా సామంత్ లాంటి వాళ్ళు ఎన్నికల్లో గెలిచేవాళ్ళు, సులభంగా గెలిచారు బాంబే నుంచి, అలాగే ముజఫర్ నగర్ నుంచి. ఇప్పుడు చూస్తే మిలింద్ దేవరా లాంటి వాళ్ళు గెలుస్తూ ఉన్నారు, వ్యాపారస్తులు గెలుస్తూ ఉన్నారు, వ్యాపారస్తులే మంత్రులుగా ఉంటున్నారు, వ్యాపారస్తులే అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. వ్యక్తులు ఒకళ్ళిద్దరు వ్యక్తులను మనం పక్కన పెడితే స్థూలంగా పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు లేదా కాంట్రాక్టర్లు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వస్తున్నామని చెప్తే కొంచెం హాస్యాస్పదంగానే ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళు ప్రజాసేవ చేయదలుచుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి. అనాథాశ్రమాలు పెట్టచ్చు, వృద్ధాశ్రమాలు పెట్టచ్చు, పేదల కోసం విద్యా సంస్థలు, వైద్య సంస్థలు అమ్మాయిల కోసం, దళితులు, గిరిజనులు, అంటే బాగా వెనకబడిన తరగతుల వాళ్ళ కోసం స్కాలర్షిప్లు ప్రవేశపెట్టవచ్చు. చాలా మార్గాల్లో ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉంది. అందుకని అసలు విషయం ఏమిటి అంటే ఒకసారి లాభం వచ్చి మరిగిన తర్వాత పరిశ్రమల్లో పెట్టి లాభం, వ్యాపారంలో పెట్టి లాభం, కాంట్రాక్టుల్లో పెట్టి లాభం, వీటన్నిటికంటే పెంచిన లాభం రాజకీయాల్ని వ్యాపారం ఏం చేస్తే వస్తుందని గుర్తించిన తర్వాత రాజకీయాల్లో కూడా పెట్టుబడులు పెట్టేటువంటి పద్ధతులు వస్తా ఉన్నాయి. అవినీతి ఈరోజు అమెరికా నుంచి అరువు తెచ్చుకున్న పదం అవినీతికి అభియంగ్ అనేటువంటి పేరు పెట్టుకొని ఇవన్నీ పోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఇంకొక మాట చెప్పాల్సింది ఏంటంటే కార్యకర్తల వల్ల ఏమైనా పార్టీ చెడిపోతున్నాయా? డబ్బు ఇస్తే తప్ప కార్యకర్తలు పనిచేయచ్చు అనేటువంటి మాట వస్తా ఉంది. ఎప్పుడు కార్యకర్తల వల్ల పార్టీ చెడిపోవండి. పార్టీల విధానాలు నాయకుల పనితీరును బట్టి కార్యకర్తల పనితీరు ఉంటుంది. మీరు చూడండి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి నాయకులను ఆ పార్టీల విధానాలను చూసి లక్షలాది మంది కార్యకర్తలు త్యాగాలు చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో త్యాగాలు చేయడానికి సిద్ధపడేటువంటి పార్టీ విధానాలు నాయకులను చూసి 4,000 మంది కార్యకర్తలు ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డారు. అందుకని ఎప్పుడు కూడా పార్టీ విధానాలు నాయకుల ఆచరణను బట్టి కార్యకర్తల పని ఉంటుంది తప్ప కార్యకర్తల వల్ల పార్టీ చెడిపోవండి. అందుకని స్థూలంగా ప్రజలు కళ్ళు తెరవాలి, ప్రజలు నిలదీయాలి, ప్రజలు సరైనటువంటి విధానాలు కావాలని కోరుకుంటే ప్రజలు తిరగబడితే మంచి జరుగుతుందని మాత్రం అర్థం చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ సార్. చర్చలో పడుతుంది ఇది ఇవాళ టాప్ స్టోరీ. చర్చలో పడిన వేరే గారికి, వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, కొనగాల మహేష్ గారికి, రేణుక్ గారికి అండ్ సమ్మారావు గారికి కృతజ్ఞతలు. నమస్కారం.